నువ్వుల పులిహోరకు కావాల్సిన పదార్థాలు ఉడికించిన రైస్ నువ్వులు మెంతులు పల్లీలు మిరియాలు శనగపప్పు ఎండుమిర్చి మినప్పప్పు జీలకర్ర పసుపు ధనియాలు చింతపండు రసం ఇంగువ ఆవాలు కరివేపాకు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ధనియాలు మసాలా కోసం శనగపప్పు మెంతులు మినప్పప్పు జీలకర్ర మిరియాలు రెండు స్పూన్లు నువ్వులు ఎండుమిర్చి కరివేపాకు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యండి. వీటిని మిక్సీ జార్లో తీసుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకున్నాం. తర్వాత అదే కడాయిలో ఆయిల్ వేసుకొని తర్వాత ఆవాలు ఇంగువ మంచి ఫ్లేవర్ వస్తుందండి పులిహోరకి, టేస్టీగా కూడా ఉంటుంది. మినప్పప్పు శనగపప్పు పల్లీలు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎన్ని ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు అంతా బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా చింతపండు రసం, చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం మన ఫ్రైస్ చూసి కావాల్సినంత వరకు వేసుకోవాలండి. తర్వాత పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత రైస్లో తీసుకొని వేసుకోవచ్చు. మిక్స్ చేసుకొని మూత పెట్టి చిక్కబడిగే వరకు ఉడికించాలి పీస్ అంతా. ఇలా 5 మినిట్స్ అయిందండి. చింతపండు గుజ్జు అంతా బాగా దగ్గరికి వస్తుంది. ఇంకా ముందుగానే మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ మసాలా మసాలా చింతపండు రసంలో వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పులుసు అంతా బాగా చిక్కబడిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్లో వేసుకొని పోవాలి. పులిహోర పులుసు రెడీ అయిందండి. ఇప్పుడు మనం దీన్ని రైస్లో వేసి కలుపుకుందాం. దీంట్లో వరకు మనం సాల్ట్ వేసి కలుపుకున్నామండి. రైస్ చూసి కూడా మళ్ళీ కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఈ పులుసు అంతా రైస్కి అంతా బాగా పెట్టేలాగా కలుపుకోవాలి. మనం నువ్వులు వేసుకుంటున్నాం కదండి, నువ్వుల్ని చాలా కాల్షియం లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. మనం నువ్వుల లడ్డు రోజుకు ఒకటి యూజ్ చేస్తే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, పిల్లల హెల్త్కి కూడా చాలా మంచిది. నువ్వులు కారపొడి చేసుకోవచ్చు, నువ్వుల లడ్డూలు, నువ్వులు ఇప్పుడు మనం పులిహోర చేసావు కదా, హెల్త్కి చాలా మంచిది. ఇలా మనం రెగ్యులర్గా చేసే పులిహోర కాకుండా ఇలా వెరైటీగా చేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా వెరైటీగా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనం చింతపండు పులుసులో కొద్దిగా సాల్ట్ వేసామండి. మనం రైస్ వేసాం కదా, దానికి తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా నువ్వులు పులిహోర రెడీ అయిందండి. దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం.
ఇవి అమ్మవారికి ప్రసాదంగా పెడితే చాలా మంచిది. ఇలా ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల పులిహోర రెడీ. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పక సబ్స్క్రైబ్ చేయండి.